మనసును ఖాళీ చేసే మహామంత్రం నేను ఎవరు ఒకసారి శ్రీ రమణ భగవాన్ దర్శనం చేసుకునేందుకు వచ్చిన పల్లె ప్రజలు తమకు మోక్షాన్ని పొందే మార్గం చెప్పండి అని వేడుకున్నారు అందుకు సమాధానంగా భగవాన్ నీవెవరో తెలుసుకోమని వారికి సెలవిచ్చారు అక్షర జ్ఞానం కూడా లేదు పూజా విధానం ఏది రాదు భగవంతుని తత్వం ఏమిటో తెలియదు అలాంటి సాధారణ పామర జనానికి భగవాన్ ఆ మార్గాన్ని ఎలా బోధించారు అఖండ మౌనంలో ఉన్న శ్రీ రమణ భగవాన్ నోటి నుండి మహాముని అంటే నాయనగారు మంత్రదష్ట సర్వదేవతోపాసకుడు అనేక దివ్య దర్శనాలు పొందిన మహానుభావుడు కూడా శాంతి కోసం శరణు కోరితే శ్రీ రమణ భగవాన్ ప్రతి వారికి ఉపదేశించిన మంత్రం మార్గం ఒకటే అదే నేనెవరు అన్న శోధన అతి సులభమైన మంత్ర జపం దైవనామ స్మరణం వంటి విధానాలు ఉండగా భగవాని మార్గాన్ని ఎందుకు బోధించారు మాయతో నిండిన మనసును ఖాళీ చేసేందుకు మహర్షి ప్రసాదించిన గొప్ప సూత్రం నేనెవరు సమాధానం లేని ప్రశ్నతో మనోవ్యాపారాన్ని వదిలించే గొప్ప ధ్యాన ప్రక్రియే ఈ నేనెవరు పండితులు పామరులు స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు అన్న భేదం లేకుండా ఎవరినైనా అంతర్ముఖులను చేయగలిగిన గొప్ప మంత్రమే నేనెవరు సాధనతో స్థాయితో సామర్థ్యంతో పని లేకుండా మనసుకు ముక్తి కలిగించే మహావాక్యం ఇది కనుకనే శ్రీ రమణ మహర్షి జాతి మత వయో లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి దీన్నే ఉపదేశించారు పూజాది క్రతువుల్లో మంత్రానుష్ఠానంలో యోగ సాధనలో మనసు నిలిచినప్పుడు పొందే పరమశాంతిని ఒక్క క్షణంలో మనకు అందించగలిగిన ఈ మార్గానికి విచారణ మార్గం అని పేరు నిజానికి ఇది ఒక ప్రత్యేక మార్గమే కాదు ప్రతి సాధన మార్గంలోనూ ఉంటే అంతర్గత సూత్రం నేనెవరు అన్నది ప్రశ్న కాదు మరణానుభూతిని పొందిన శ్రీ రమణ భగవాన్ పద్నాలుగు సంవత్సరాల కఠోర మౌనం నుండి వెలువడిన దివ్య సందేశం ఆధ్యాత్మిక సాధనలోని అనేక కఠినమైన చిక్కు ప్రశ్నలను పటాపంచలు చేసే సమాధానం నీనెవరు అన్న నాలుగు అక్షరాల ప్రశ్న నాలుగు వేదాల సారమైన పరబ్రహ్మతత్వాన్ని దర్శింపచేసే ఒక మహామంత్రం నిజమైన జిజ్ఞాసతో నీనెవరు అన్న ప్రశ్న వేసుకోగలిగితే ఆ క్షణంలోనే మనసు అన్ని వ్యాపకాల నుండి విరమించుకుని తన సహజ స్థితిని అనుభవిస్తుంది అందుకు కారణం ఏమిటి అంటే నేనెవరు అన్నది మనకు సమాధానం తెలియని ప్రశ్న ఇక్కడ ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడమే మనసు ఖాళీ అవ్వడానికి కారణం సినిమాలోనూ పుస్తక పఠనంలోనూ ఇష్టమైన ఆటలోనూ మనసు లీనమవడానికి కారణం ఏమిటంటే మరుక్షణంలో జరిగేదేమిటో తెలియకపోవడమే ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మనసు ఖాళీ అవుతుంది కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రతిసారి ఇది సంభవమే నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం మన వద్ద సిద్ధంగా లేని కారణంగా అది మనకు పూర్తిగా కొత్త విషయం నేనెవరు అని ప్రశ్నించుకోవడం అంటే నేను శాశ్వతుడను నేను ముక్తుడను నేను నిత్యుడను నాకు సుఖదుఃఖాలు లేవు వంటి తెలిసిన సమాచారాలతో మనకు మనసును నింపడం కాదు తీవ్రమైన జిజ్ఞాసతో కేవలం ప్రశ్న మాత్రం వేసి ఊరుకోవడం మన నిజమైన ఉనికి ఏమిటో మన స్వస్థితి ఏమిటో తెలియని కారణంగా అప్పుడు మనసు ఖాళీ అవుతుంది మనసును ఖాళీ చేసేందుకు నేనెవరు అన్న ప్రశ్న మహావాక్యంగా పనిచేస్తుంది తెలిసిన సమాచారంతో ఏర్పడే ఊహలు ఆలోచనలు తావు లేకుండా నేనెవరు అని ప్రశ్నను తీవ్రంగా వేసి వదిలేస్తే ఆ ప్రశ్నే మనసును ఖాళీ చేసి ఆ క్షణంలో సమాధి స్థితిని కలిగిస్తుంది మనసంటే ఆలోచనలు కాదు సుఖదుఖాలు కాదు అనేక వ్యాపకాలు కాదు ఆ వ్యాపకాల మీదకి ప్రసరించే ఆత్మశక్తే మనసు ఆ వ్యాపకాల మీదకి ప్రసరించే ఆత్మశక్తే మనసు అందుకే ఇంద్రియాల్లో నేను మనసుగా ఉన్నానని కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు ఇప్పుడు మనసు అంటే అనేక విషయాలుగా వ్యాపకాలుగా గుణాలుగా మాత్రమే మనకు తెలుసు ఇవేవీ లేని దాని సహజ రూపం ఏమిటో మనకు తెలియదు శాంతి మన సహజ స్వరూపం అది తెలియాలంటే వీటన్నింటినీ ఖాళీ చేయించాలి వీటన్నింటినీ ఖాళీ చేసేందుకే అనేక ప్రయత్నాలు సాధనలు చేస్తూ ఉంటాం నేనెవరు అన్న ప్రశ్న మనసులోని ఆలోచనలను వ్యాపకాలను గుణాలను ఒక్కసారిగా లేకుండా చేస్తుంది వయసుతోనూ కుల మతాలతోనూ స్త్రీ పురుష బంధాల భేదాలతోనూ పని లేకుండా ఇది జరుగుతుంది అందుకే భగవాన్ ప్రతి సమస్యకు ప్రతి వారికి నీవెవరో తెలుసుకో అన్న సూత్రాన్నే బోధించారు మనసుకు ఒక లక్షణం ఉంది అది ఒక విషయాన్ని పట్టుకోవాలంటే మరో విషయాన్ని వదిలేయాల్సిందే ఏకకాలంలో మనసును రెండు విషయాలపై లగ్నం చేయలేము మనసులో కదలాడే అనేక వ్యాపకాలే సుఖ దుఃఖాలకు గురి చేస్తుంటాయి దుఃఖస్థితి ఎవరూ కోరుకోరు అందరికీ సంతోషమే కావాలని ఉంటుంది కానీ ఆ స్థితి కన్నా ఏ వ్యాపకము లేని నిద్రాస్థితిని ఇంకా ఎక్కువగా ఇష్టపడతాం అమితంగా ప్రేమిస్తాం అందుకు కారణం అది మన సహజ స్థితికి సంకేతం కావడమే ఆ స్థితిని పొందేందుకే ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు విధానాలతో పాటు లౌకికమైన ప్రక్రియలు కూడా అవలంబిస్తాం మంత్రం ధ్యానం పూజ వంటి ఆధ్యాత్మిక విధానాల్లోనే కాదు ఇష్టమైన వ్యాపకాల్లో కూడా మనసు సుఖదు లేని స్థితిని పొందుతుంది కనుకనే ఎవరి ఇష్టం కొద్దీ వారు ఆయా మార్గాలను ఎంచుకుంటారు ప్రతి అంశంలోనూ ఏం జరుగుతుందంటే మనసు తమకిష్టమైన విషయాన్ని పట్టుకుని సుఖదుఖాలను కలిగించే పూర్వ వ్యాపకాలను వదిలేస్తుంది నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు కూడా జరిగేదిదే నేనెవరు అన్న ప్రశ్న వల్ల మనసుకు అప్పటి వరకు ఉన్న గుణాలు పోతాయి దానివల్ల గుణాలు లేని శుద్ధ మనసు అనుభవంలోనికి రావడం వల్ల ధ్యానం అంటే ఏమిటో అనుభవం అవుతుంది పూజ జపం ధ్యానం వంటి ప్రక్రియల్లో మనసును ఒకనొక ధ్యేయ వస్తువుపై నిలపాలి అందుచేత ఏకాగ్రత అవసరం అవుతుంది అందువల్ల ఈ విషయాల్లో మనసు నిలబడకపోవడం అనే ఫిర్యాదు సహజంగా వినిపిస్తూ ఉంటుంది నేనెవరు అన్న ప్రశ్నలో జిజ్ఞాస ఉంటుంది ఆ జిజ్ఞాసలో మనకి మనమే ధ్యేయ వస్తువుగా ఉంటాం కనుక మనసు చలించేందుకు అవకాశం ఉండదు అదే ఇష్టమైన విషయం అయితే మనం చేసే ప్రయత్నం ఏదీ లేకుండానే మనసు అదే నిలబడుతుంది ఇష్టానికి మించి ఒక విషయంపై మనసును నిలిపితే ప్రయత్నమే ఘర్షణకు కారణమై అశాంతికి గురి ధ్యాస అనుకున్న విషయంపై నిలిపి ఉంచడాన్ని ధ్యానం అంటున్నాం ఏ ధ్యాస లేకపోతే అది సమాధి అవుతుంది సమాధానాన్ని ఊహించకుండా నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు క్షణకాలం పాటు మనసు ఆస్తితినే పొందుతుంది ఆ క్షణంలో మనసు తన గుణాలన్నింటినీ వదిలేస్తుంది నిజానికి ఆత్మశక్తి అయిన మనసు అనేక గుణాల చేతనే స్వరూపం తెలియడం లేదు నేను ఎవరు అన్న ప్రశ్నతో ఆ గుణాలు మాయమైన మరుక్షణం అక్కడ నిలిచి ఉండేది శుద్ధ మనసే అదే ఆత్మ దర్శనం అంటే సాధారణ జీవనంలో ధ్యాస అని దేన్ని అంటాము ఆధ్యాత్మిక సాధనలో దీన్నే ధ్యానం అంటాము అనుకున్న విషయంపై ధ్యాసను నిలపలేకపోవచ్చు కానీ రోజు అనేక విషయాలపై ధ్యాస నిలుస్తూనే ఉంటుంది అలా నిలవకపోతే జీవనమే చేయలేము ఎందుకంటే దేన్ని గుర్తించాలన్నా ధ్యాస కావాల్సిందే అంటే ప్రతిరోజు అనేక విషయాల్లో ధ్యానం చేస్తూనే ఉన్నాము అవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి కనుక ధ్యానం అనిపించడం లేదు పెద్దలు మనకు అందించిన పూజ జపం ధ్యానం వంటి విధానాల్లో ఈ ధ్యానం కుదరాలన్నది మన ఆలోచన పెద్దలు చూపిన మార్గాలను అనుసరించాలి కానీ అందులో మనసు నిలబడ్డం లేదనే ఫిర్యాదు అక్కర్లేదు భక్తితో పూజ చేయలేకపోయినా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే ఒక రోజుకి భక్తి అదే కుదురుతుంది వాటిపై అంతటి ఇష్టం వచ్చిన రోజున మనసు సహజంగా వాటిపై నిలబడుతుంది అప్పటి వరకు వాటిని ఉత్తమ జీవన విధానాలుగా దినచర్యల్లో భాగంగా అనుసరిస్తూ వెళ్లడమే ధ్యాస పెట్టి చేయలేకపోతున్నాననే బాధ అసలు చేయలేకపోతున్నాననే దిగులు రెండు అశాంతిని కలిగిస్తాయి అశాంతిని కలిగించేది ఏదైనా పరిహరించాల్సిందే మన ద్వారా సర్వకార్యాలు నిర్వర్తించే శక్తే మనసు ఆ మనసును విషయాలతో నింపడం జీవనం అయితే ఖాళీ చేసి దాన్ని స్వస్థితికి చేర్చడమే సాధన కోరిక చేత వ్యక్తం కావడం కొత్త విషయం తెలుసుకునేటప్పుడు ఖాళీగా ఉండడం మనసు లక్షణాలు మనలో ఏర్పడిన జ్ఞాపకాలు ఆలోచనలు ఊహలు కలిస్తే అది కోరిక అవుతుంది దాని పర్యవసానంగా ఏదో ఒక గుణంగా మనసు వ్యక్తం అవుతుంది ఆ గుణాలు తీసేస్తే అక్కడ ఉన్నది శుద్ధ మనసే అనేక గుణాలతో ఉన్న మనసును నేనెవరు అన్న ప్రశ్న ద్వారా మౌనం ఆవహిస్తుంది ఆ మౌనమే మన స్వస్థితి అత్యంత సులభమైన ఈ విధానాన్ని అవలంబించడానికి మనం చేయాల్సిందల్లా సాత్విక ఆహారం మిత వ్యవహారాలు సత్యం తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ఉండటం లౌకిక జీవనం చేయాలన్నా ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా ఆ మనస్సుతోనే చేయాలి బంధమైన మోక్షమైన మనసే పొందాలి ఆత్మైక స్థితిలోనే కాదు ఆధ్యాత్మిక సాధనలోనూ అద్వైతమే ఉంది ఇది తెలుసుకుంటే మనసు ఏ వ్యాపకంలో ఉన్నా శాంతిగా ఉండే కిటుకు తెలుస్తుంది అలాంటి కిటుకునే భగవాన్ నేనెవరు అన్న ప్రశ్ననే మహామంత్రంగా అందించారు నేనెవరు అన్న ప్రశ్నలో సాధన గానీ కాలంగాని లేవు స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని తీవ్రమైన తపనతో ఈ ప్రశ్న వేయడం వల్ల సమాధానం కోసం మనసు సిద్ధంగా ఖాళీగా ఉంటుంది నేనెవరని తెలుసుకునే ప్రయత్నం అక్కర్లేదు ప్రశ్న వేసి ఊరుకుంటే ఆ ప్రశ్నే సమాధానంగా అనుభవాన్నిస్తుంది ఇక నిరంతరం ఆ ప్రశ్నతో అంతర్ముఖం కావడం మన ముందున్న కర్తవ్యం